ఒకసారి కందుకూరు పట్టణానికి వస్తున్నాడు. ఫ్యాక్టరీ బాయ్స్ హైస్కూల్ గ్రౌండ్లో వేదిక ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడ ఆయన ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ముఖ్యంగా సంఘాల చైర్మన్లందరూ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమ విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున మేనిఫెస్టోలో కానీ ఎలక్షన్ప్పుడు చెప్పిన మార్గాలు కానీ అవన్నీ కూడా పూర్తి చేసి చెప్పిన దానికంటే ఇంకా ఎక్కువగా కూడా కార్యక్రమాన్ని ప్రజలకి అందించిన సందర్భంగా ఎన్నికలు వచ్చినాయి. మరి ప్రజలందరూ కూడా ఆయన పట్ల విశ్వాసాన్ని నమ్మకాన్ని కల్పిస్తున్నారు కూడా అన్ని నియోజకవర్గాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా. ఆయన కొన్ని కార్యక్రమాలు కూడా ప్రకటించారు కూడా. వారి పట్ల కూడా ప్రజలందరూ కూడా చాలా ఆశ్రమం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మన కనుకూరు రావడం జరుగుతుంది. ఇక్కడ కూడా నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో అలాగే అన్ని మున్సిపల్ వార్డ్స్లో కూడా ప్రజల దగ్గర నుంచి కూడా చాలా మంచి స్పందన తెలుగుదేశం పార్టీ పట్ల కనపడతా ఉంది, చూస్తున్నాం కూడా. కుదిరినటువంటి సందర్భం కూడా ఇది. అందువల్ల ఇక్కడ నియోజకవర్గంలో నియోజకవర్గ ప్రజలందరికీ కార్యకర్తలకి సోదరు మండలికి అందరూ కూడా ముఖ్యమంత్రి గారి కార్యక్రమం విజయవంతం చేయాల్సిందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ప్రజాహిత కార్యక్రమం, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఈ మూడు దాంట్లో ఆయన 2014 మేనిఫెస్టోలో చెప్పిన వాటిల్లో ఎవరికి మాట్లాడినా ఏం చేసినా 195 వాళ్ళు ఉత్తేజమని నేను భావిస్తాను. అన్ని ఆగ్వయంగా వస్తున్నాయి, అన్ని జరగాల్సిన ముఖ్యంగా కందుకూరు ప్రాంతానికి అయితే రామాపట్నం పోర్టు విషయం కానీ అలాగే ఏపీ ఇది బోనస్ ఏపీ ఇది మనకి ఎందుకంటే మీకు తెలుసు, నేను కొత్తగా చెప్తాను సార్, అందరూ మీరు కూడా మాతో పాటు దానికోసం పోరాడిన వాళ్ళు మీరు కూడా మన ప్రాంతం ముఖ్యంగా జాబాయిల సుబాబులు చదువుకోవడం ప్రాంతంలో ఉన్న ఈ గుడ్డంతా కూడా ఇది అబ్బాయిలు కార్యకర్తలు కూడా అసలు వాళ్ళు చాలు వాళ్ళు ఒక నెల కూడా సరిపోయినంత 5 మిలియన్ టన్స్ వాళ్ళ కెపాసిటీ. కాబట్టి సాగు నీరు కూడా మనకు అవకాశం ఉన్నా కూడా అక్కడ వాడకుండా ఎందుకు వల్ల అక్కడ సరిపోయేంత లేనందువల్ల వాడు కూడా కంట్రోల్ చేసుకొని మనకి మంచి నీళ్ళు ఉంటుంది. ఆ కాలం దాటానికి రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఎంత కృషి చేసింది అనేది చెప్పుకుంటే కనపడదు.
సో ఎట్ ఎవ్రీ స్టెప్ ఏదో ఒక అవరోధం ఏదో ఒక ప్రాబ్లం లేదు అలాంటిది నేను చెప్తే ఇట్ వాజ్ ఫుల్ టైం జాబ్ అసలు ఉద్యోగం చేసినట్టే ఉంది కానీ రాజకీయ నాయకులు పోయి మన ప్రాంతానికి కావాల్సిన పనులు అడిగినట్టు చేసాం మొత్తం మీద కాలం పూర్తి కావడం ఇవాళ అక్కడ వాళ్ళకి ఎక్కువ లేవు కనుక మనకు సరిపడే నీళ్ళు రాలేదు ఇంకా మంచినీళ్ళకి మాత్రం ప్రాబ్లం లేకుండా చేస్తున్నాం ఇంకా హౌసింగ్ గురించి చెప్పడం రోడ్స్ మైనార్టీలు కానీ బీసీ కార్పొరేషన్ కానీ ఇవన్నీ పిలిచి వాళ్ళకి ఇప్పుడు యువత నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికి సహాయం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎంతమందికి కారు ఇచ్చారు ఎంతమందికి కార్పు ఇచ్చారు కృష్ణ ఇది ఏదో ఓవర్ నైట్ మనం చేయగలం అని నేను చెప్పలేదు కానీ దెర్ ఇస్ డెఫినెట్లీ అన్ ఇంప్రూవ్మెంట్ మన లోకల్లో పరిస్థితి ఇంప్రూవ్ అయింది బ్యాట్ అక్ ఏంటంటే సరైన వర్షాలు మనం